ఇప్పుడు ముగ్గురికి తీసేసినారా? ముగ్గురికి పంపించమండి. మీ పేరు? నా పేరు కేవలేరమ్మ శంకర జయలక్ష్మారాయణ. కూలికి పోయానా? చూస్తారా మీరు కూడా పాటలు చూస్తారా? అధికారులు దృష్టికి తీసుకెళ్ళారమ్మా. వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా పెన్షన్ వస్తుందా సార్? వస్తుంది. నోటీస్ అంటే పెన్షన్ తీసేస్తామని కాదు నోటీస్. అది నోటీస్ అంటే ఏమంటే మీకు ఇన్ని అడుగులు ఉన్నట్టున్నది, దీన్ని మీకు తక్కువగా ఉన్నట్టయితే దీన్ని మీరు ఒకసారి సచివాలయానికి వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసుకోండి మాత్రమే. అది ఎక్కడ కానీ తీసేస్తామనో లేకపోతే రాదనో విషయం ఎక్కడ కానీ నోటీస్ లో లేదు. నోటీస్ అంటే ఏమంటే వాళ్ళకి చెప్పడం, తెలియజేయడం అనేది ప్రాథమిక బాధ్యత కాబట్టి దాన్ని తెలియజేస్తారు. నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ మాకు వచ్చినాయి. మేము ఆ రోజు వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి వీళ్ళు కొలతలు చేసినాం మా వెల్ఫేర్ సెక్రటరీతో పాటు. మాకు తెలియని ప్రకారం 791 అడుగులు తేలింది. 1000 అడుగుల కన్నా వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నారనే విషయంతో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని కమిషన్ సార్ కూడా వచ్చారు. వీళ్ళు ఊరికి వచ్చి వీళ్ళు కూడా కొలిచారు. కొలిచిన డీటెయిల్స్ యాక్చువల్ గా మేము కలెక్ట్ ఆఫీస్ పెట్టాము. అది ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చింది. ఎలిజిబుల్ క్రైటీరియా వస్తానే వాళ్ళకి 1వ తేదీ మార్నింగ్ వీళ్ళకి 3 కలిపి 8,750 రూపాయలు మేము వీళ్ళకి ముట్ట చెప్పాం. నాకు 2,500 ఇచ్చినాను కదా పెన్షన్. ఇచ్చిందావా? నాకు నోటీసులు ఇచ్చేసా? నోటీసులు వచ్చినాయి రాదని చెప్పిందమ్మా.